దేవర ఫీవర్ స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దేవర గురించే చర్చ జరుగుతోంది మూవీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మరింత ఊపు పెరిగింది లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆ స్టార్ హీరో వస్తాడు అనే టాక్ హైలైట్ అవుతోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటల శివ కాంబోలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా మూవీ దేవర సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది ఇప్పటికే విడుదలైన టీజర్ సాంగ్స్ ట్రైలర్పై అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఈ మూవీ ప్రమోషన్స్ ముందుగా బాలీవుడ్లో స్టార్ట్ చేసి ఆ తర్వాత టాలీవుడ్లో ఎండ్ చేయనున్నారు ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ని భారీగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ ఈ ఈవెంట్కు సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గెస్ట్గా రానున్నారు అని టాక్ తారక్ కొరటల శివతో మహేష్ బాబుకి మంచి బాండింగ్ ఉంది గతంలో మహేష్ బాబు బర్త్ అనే నేను ఫంక్షన్కి తారక్ గెస్ట్గా అటెండ్ అయ్యాడు అందుకే ఈసారి దేవర్ కోసం ప్రిన్స్ దిగొస్తాడు అని అంటున్నారు మరోవైపు అల్లు అర్జున్ ఈ వేదికపై తారక్తో కలిసి సందడి చేయబోతున్నాడు అని టాక్ వినిపిస్తోంది యంగ్ టైగర్ బన్నీ మధ్య మంచి స్నేహబంధం ఉంది ఇద్దరు సరదాగా బావా అని పిలుచుకుంటారు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విజిట్స్ చెప్పుకుంటారు అందుకే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అల్లు అర్జున్ వస్తాడు అని అంటున్నారు రామ్ చరణ్ పేరు కూడా వినిపిస్తోంది తారక్ చేర ఇద్దరూ కలిసి ఆర్లో కలిసి నటించారు ఆ మూవీతో గ్లోబల్ స్టార్స్గా మారిపోయారు ఆ సినిమా తర్వాత భారీ అంచనాల మధ్య వస్తున్న మూవీ కావడంతో గ్లోబల్ స్టార్స్ ఇద్దరు ప్రీ రిలీజ్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ అవుతారు అని అంటున్నారు అల్లు అర్జున్ రామ్ చరణ్ కన్నా మహేష్ బాబు గెస్ట్గా వస్తాడు అన్నదే ఫైనల్ అంటున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా ఎదురు చూస్తున్నారు తిరుపుల తర్వాత గ్లోబల్ స్టార్ తారక్ నటిస్తున్న సినిమా కావటంతో దేవరి సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ బస్ క్రియేట్ అయింది కొరటా శివ ఈ సినిమాని అదే రేంజ్లో తెరకెక్కిస్తున్నాడు రెండు భాగాలుగా రాబోతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందింది గత ఏడాది షూటింగ్ ప్రారంభమైన బ్రేక్ లేకుండా వరుసగా సాగింది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జోరుగా చేస్తున్నారు ఈ మూవీ మొదటి భాగాన్ని సెప్టెంబర్ ఇరవై తేదీన రిలీజ్ చేస్తున్నారు ఇప్పటికే సాంగ్స్ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నాయి కోస్టల్ లో రూపొందుతున్న దేవర సినిమాని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ యోసుద ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి అనరుద్ధి సంగీత దర్శకుడు ఈ మూవీతో జాన్వి కపూర్ టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది సైఫ్ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు మొత్తానికి త్రిపుల్ అయిన తర్వాత దేవర్ తో మరోసారి ఫ్యాన్స్ కి భారీ ట్రీట్ ఇచ్చినట్టే ఉన్నాడు ఎం టైగర్ గారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి